నమస్తే నేను చందన వెల్కమ్ టు ABC న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జనరంజక పాలనతో అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి జగందే రాజమహేంద్రవరం వైసీపీ వేడుకల్లో ఆ పార్టీ నేత చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి ఆ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి మీడియా సమావేశంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ రైతు సంక్షేమం ఒక్క వైసీపీతోనే సాధ్యం పెద బ్రహ్మదేవం రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవంలో ఎంపీ గీతా విశ్వనాథ్ జనరంజక పాలనతో అన్ని వర్గాల వారిని ఆదుకున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని రాజమహేంద్రవరం నగర వైసీపీ నాయకులు చెల్లిపోయిన సూర్యనారాయణ మూర్తి పేర్కొన్నారు వైసీపీ అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన నగరంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు స్థానిక రహమత్ నగర్లో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రాబోయే నాలుగేళ్లలో జగన్ మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టనున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అభిరుచి స్వీట్స్ మురళి సురేష్ సూర్య తదితరులు పాల్గొన్నారు సంవత్సరమైన కారణంగా ఈరోజు రహమత్ నగర్లో చాలా అత్యంత ఘనంగా ఇలా వేడుకలు జరుపుకుంటున్నాం మేము ఈరోజు వృద్ధులకి చీరలు బడుగు బలహీన వర్గానికి చీరలు పంచిపెట్టడం జరుగుతుంది అలాగే సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినారు మేము నవరత్నాలు ఖచ్చితంగా నెరవేర్చాలని 90% నవరత్నాలు మొత్తం అన్ని జనాల్లో తీసుకుంది దాని కారణంగా ఈ రోజున చాలామంది వృద్ధులు లేడీస్ ఇక్కడ బ్రహ్మతగలో ఉన్నారు చాలా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ జగన్ గారికి పాలాభిషేకం చేసి ఆయనకి చాలా ఘనంగా హ్యాపీగా స్వీట్లు అవి పంచిపెడుతున్నాం ఇక్కడ ఆయన్ని తిని జాగ్రత్త హ్యాపీగా ఇంటికి వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు విషయాలు చెప్దాం అనుకుంటున్నాం ఈరోజున ఆ రెండు విషయాలు ఏంటంటే ఒకటి నవరత్నాలు 100కి 100 పాటలు నవరత్నాలు చేసే అవకాశం ఉన్నా కూడా 10% ఇళ్ల సైట్ల గురించి కొంచెం లేట్ అవుతుంది జరిగింది అది కూడా ఈ నెలాఖరులో అది కూడా పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే వృద్ధులకి వికలాంగులకి వృద్ధులకి పెన్షన్స్ కానివ్వండి స్కూల్ పిల్లలు ముఖ్యంగా మేము పెద్దపేట వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పిల్లల చదువుల కోసం చాలా పెద్దపేట వేస్తున్నారు అది గ్రాండ్ సక్సెస్ అయింది దాని గురించి ఈ రోజున వృద్ధులు ముసలివాళ్ళు కానీ పెన్షన్ కానీ ఇంకా పెన్షన్ పెంచడం కూడా జరుగుతుంది ఈ రోజున నెక్స్ట్ ఇంకేంటంటే ముఖ్యంగా లేడీస్ చాలా ఇంప్రెషన్ అవుతున్నారు డోక్రా మహిళలు కానివ్వండి మొన్న నెక్స్ట్ పిల్లలు చదివించుకున్నారు ఇద్దరు పిల్లలు చదివించుకున్నారు ఇంట్లో పిల్లలు కానీ చాలా గ్రాండ్ సక్సెస్ చేసాం సంవత్సరం అంతాను ఎన్ని ఆటంకాలు కూడా ఇంకా రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని కళాకారులు ఎమ్మెల్సీ సోము వీర్రాజును కలిసి తమ సమస్యలను వినవించుకున్నారు తమకు కులం తేల్చకపోవడంతో ఉద్యోగాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో చేసిన ప్రభుత్వ ప్రచారాలకు నేటికీ డబ్బులు చెల్లించలేదన్నారు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన తమను ఆదుకోవాలని కోరారు ఏ ప్రభుత్వ పథకాలైనా సరే మేము తొందరగా చెబుతూ ఉంటామండి అయితే చేసాం 6 నెలలు ప్రోగ్రామ్ చేసామండి 2018 ఆగస్టు నుంచి 19 జనవరి వరకు చేసాం 6 నెలలు ప్రోగ్రామ్ చేసాను మొత్తం జిల్లా వేడిగా మొత్తం 70 62 మండలాలు
12 మున్సిపాలిటీలు 74 బృందాలతో బృందాల ముగ్గురు సభ్యులు చొప్పున 222 మంది కళాకారులతో 6 నెలలు చేశాం సార్. జిల్లాకి 1 కోటి రూపాయలు చొప్పున ఇలా 13 జిల్లాలకి రావాలి. ఆ డబ్బులు ఇంతవరకు కూడా ఇస్తామో తర్వాత ఇస్తాం గత ప్రభుత్వం చేశారు కదా, ఇప్పుడు ఎలాగ ఏంటి ఆగండి ఆగండి అని అలా ఆర్చేశారు, కానీ ఇంతవరకు ఒక్క పైసా వచ్చిన దాఖలా లేదు సార్. అంటే గవర్నమెంట్ తరపున కానీ భాష కాగా బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు యానాపు యేసు సుజనా ఫౌండేషన్ తరపున కళాకారులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగల గోపి శ్రీనివాస్, మట్ట నాగబాబు, మన్నెం శ్రీనివాస్, బర్మ ఆచార్య రమణ, పిల్లి శ్రీనివాస్, వాసంశెట్టి శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. आईना वाड़ पिल अंदर तो माटन जी वाड़ तो बहुत टचार अब कड़ाक अब पिल चली आयुक ग లాక్డౌన్ మొదలైన మార్చి 23 నుండి నేటి వరకు విశేష సేవలందిస్తున్న ఉప్పులూరి వెంకటరమణ శాస్త్రి దంపతులు నగరంలో తమ సేవా కార్యక్రమాలను కొనసాగించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పారిశుద్ధ సిబ్బంది ఆశా వర్కర్లకు బిస్కెట్ ప్యాకెట్లు, టీలు, మంచినీరు అందజేశారు. అలాగే మూగ జీవాలకు ఆహారం, నీరు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు తమకు తోచిన విధంగా ప్రజలకు సేవ అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ నూర్ బాషా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఛాన్ బాషా, తాడితోట చందన రమేష్ షాపింగ్ మాల్ మేనేజర్ ఎంఎస్ఎన్ మూర్తి, రేవంత్, ఉప్పులూరి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. నేనేమో ఆర్టీసీల డ్రైవర్ని, రిటైర్ అయిపోయాను. ఈ లాక్డౌన్ ముందు నుంచి ఈ కార్మికులు, అందులో ముఖ్యంగా ఈ కార్పొరేషన్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుచేత మేము ఈ లాక్డౌన్ ముందు నుంచి సేవలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, ఈ రోడ్డు ఈ సేవ చేసే కార్మికులకి చల్లని నీళ్లు, తర్వాత ఏమో టీ, బిస్కెట్స్, స్నాక్స్ ప్రతి రోజు ఒక 30 మందికి ఇస్తున్నాం. ఈరోజు వరకు ఇంకా అవసరమైన వీళ్ళు కష్టాల్లో ఉన్నారు. మన మమ్మల్ని అందరినీ కాపాడిన వీళ్ళు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, తర్వాత డాక్టర్స్, అలా కార్పొరేషన్ డాక్టర్స్ కూడా వస్తున్నాను వస్తున్నారు. చాలా బాగుంది, చాలా చక్కగా సేవ చేశారు వీళ్ళు. అందుగురించి అని ఈ రోజుని ఏదో తిరుగుగా సన్మానం చేసాం వాళ్ళకి. అలాగే మా తమ్ముడు కూడా, గురు ప్రసాద్ కూడా చాలా చాలా డొనేషన్గా చేశాడు.
రైతు సంక్షేమం ఒక్క వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దొరబాబు, నాయకులు మలకల సూరిబాబు, వరాల బాబు, దవులూరి సుబ్బారావు, తోటకూర రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. మేనిఫెస్టోలో లేని కార్యక్రమాలు అమలు చేస్తానన్నారు, కానీ ఏ విధంగా కార్యాచరణ రూపుదిద్దుతున్నారు? ఆనందిస్తున్నారు, అభినందిస్తున్నారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు, మేము ఆయనతో కలిసి పనిచేసే వచ్చింది. ఆయన కింద పనిచేయడానికి మేము గర్వపడుతున్నాం. ఈరోజు ఎందుకు అంటే దిశ చట్టం నాడు మేము పార్లమెంట్లోకి వెళ్తే వాలంటీర్స్ గురించి కానీ సెక్రటరీస్ గురించి కానీ దిశ ఈ మూడు చట్టాల గురించి ముఖ్యమంత్రులుగా చేసిన ఎంపీలు కూడా మా దగ్గరకు వచ్చి అడుగుతారు. మహారాష్ట్రంలో కూడా అమలు చేసుకుంటారు, మాకు కాపీలు ఇవ్వండి. ఇదే కాకుండా నామినేషన్ పోస్టుల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వండి. మహిళలకి కానీ బీసీలకు కానీ రిజర్వేషన్లు ఇచ్చి నామినేటెడ్ పోస్టులన్నీ రిజర్వేషన్ ప్రారంభం చేయడం, మరి ఆలయాలు అన్నింటిలో కూడా రిజర్వేషన్కి పాటించడం అనేది చాలా గొప్ప. ఇంకా చాలా చేశారు, చెప్పాలంటే చాలా టైం పడుతుంది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం సింగవరం గ్రామంలో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రజా అభివృద్ధికై కుల మత వర్గ భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెదపాటి రమేష్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ముసునూరు వీరబాబు, సిఐ పవన్ కుమార్ రెడ్డి, మట్టా శ్రీను, చల్లమల్ల సుజీరాజు, కుమరశెట్టి వెంకటేశ్వరరావు, సీళ్ల పోసయ్య, మట్టా వసంతరావు, పరిమి వీర్రాజు, అల్లం పోసయ్య, అంబటి రమణ, గంగిశెట్టి గంగారావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 77 గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి భవనాలని నిర్మాణం ప్రారంభించడం, మరి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా దాదాపుగా 25 బిల్డింగ్స్ ని ప్రారంభిస్తాం అన్నటువంటి మొట్టమొదటి నియోజకవర్గం నుంచి చెప్పడం కూడా చాలా గర్వంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. రేపు జూన్ 13వ తారీఖు నాడు దాదాపుగా 200 పైచులకు బిల్డింగ్స్ ని ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి గ్రామ సచివాలయాలు కానీ లేక ప్రతి సచివాలయానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, లేక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, అలాగే అంగన్వాడీ బిల్డింగ్స్ ఏవైతే నియోజకవర్గంలో
పెండింగ్ లో ఉన్నాయో పెండింగ్ ఉన్న వాటితో పాటు గత ప్రభుత్వంలో కేవలం చేసామన్న నామమాత్రానికి 2 లక్షలు 3 లక్షల రూపాయలతో భవనాలు కట్టారు మరి వాటికి కూడా కొత్త భవనాలు కడుతుంది వీటితో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పిఎస్సిఎస్ సొసైటీస్ కి సంబంధించినటువంటి కార్యాలయాలు వాటికి అనుబంధంగా గోడౌన్స్ కానా దాదాపుగా 200 పైచులక బిల్డింగ్స్ ని ఒకేసారి జూన్ 13వ తారీఖు నాడు తెల్లవారుజామున 3 గంటల చెల్లకి ముహూర్తానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం దాదాపుగా ఇందులో ఒక గ్రామ సచివాలయం బిల్డింగ్స్ సొసైటీ బిల్డింగ్స్ తప్ప ఎందుకంటే అవి రెండు కూడా డబుల్ ఫ్లోర్ వేయాల్సినటువంటి డబుల్ ఫ్లోర్ స్లాబ్స్ రెండు స్లాబ్స్ వేయాల్సినటువంటి వర్క్స్ కాబట్టి మిగిలినటువంటి ఆర్బికే సెంటర్స్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా అక్టోబర్ 25వ తారీఖు నాడు అంటే విజయదశమి నాడు మధ్యాహ్నం 3:07 ప్రారంభించేటువంటి కార్యక్రమం కూడా చేయబోతాం కంటైన్మెంట్ జోన్లలో దాతల సేవలు అభినందనీయమని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జేవీవీ సుబ్బారెడ్డి కొనియాడారు మండల కేంద్రమైన బిక్కవోలులో కంటైన్మెంట్ జోన్గా ఉన్న దేవుడి మాన్యం పరిధిలోని పేద కుటుంబాలకు పాస్టర్ అమృతరావు సమకూర్చిన నిత్యావసరాలను సుబ్బారెడ్డి లాంఛనంగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్లోని పేద ప్రజలకు ఆసరాగా నిలిచి తన సేవా గుణాన్ని చాటిన అమృతరావు అందరికీ ఆదర్శప్రాయుడన్నారు లాక్డౌన్ సమయంలోనే ఇటీవల నిత్యావసర కూరగాయలను సైతం ఆ పన్నులకు అమృతరావు అందజేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు నిత్యావసర సరుకులు అంటే కిరాణా సామాగ్రి ప్యాక్ చేసి మొత్తం ప్రతి ఇంటికి కూడా వాలంటీర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాలంటీర్స్ని ఇంటింటికి వెళ్ళి అలాగే ఇక్కడ ప్రభుత్వం వాలంటీర్సే కాకుండా ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మన యువకులను ఇంటింటికి పట్టుకెళ్ళి వాళ్ళ కుమ్మం దగ్గర ప్యాకెట్స్ ఉంచి ఈ కార్యక్రమాన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాను దాతైన మండపేట రీజియన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు గోర్సా అమృతరావు మాట్లాడుతూ దేవుడి మాన్యంలోని సుమారు 200 పేద కుటుంబాలకు 15 రకాల నిత్యావసర కిరాణా సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా అందజేసినట్లు తెలిపారు అలాగే లాక్డౌన్ సమయంలో ఇక్కట్లు ఎదుర్కొంటున్న పాస్టర్లకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో వైసీపీ నేతలు గువ్వల సత్యరెడ్డి గరగా వెంకటరాజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ కోవిడ్-19 సందర్భంలో మరి కరోనా మహమ్మారి పరిస్థితుల్లో ప్రపంచమంతా దేశాలన్నీ కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉండడం మనకు ఎరుకనే అయితే మా అనపర్తి నియోజకవర్గం మండలాలు కానీ గ్రామాలు కానీ అన్ని క్షేమకరంగానే ఉన్నాయనుకున్న పరిస్థితుల్లో ఒకేసారి ఈ కరోనా మహమ్మారి వల్ల అవులుకుపడిన పరిస్థితులు ఏర్పడ్డాయి దాంట్లో మామిడాడ ఇటు పరిస్థితి బెక్కవోలు ప్రస్తుతం బెక్కవోలులో ఉన్న పరిస్థితులు దేవుడి మాన్యంలో ఉన్నాం అయితే ఈ రెడ్ జోన్ పరిస్థితిలో ఉన్నటువంటి వారందరికీ కూడా సహాయకరంగా నేడు బెక్కవోలులో హోలీ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ పాస్టర్ గారిగా నేను మా సహవాసం తరఫున కొద్దిపాటి సరుకులు వీరికి ఇవ్వడం జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి అలాగే మన ప్రియులు అనుపర్తి నియోజకవర్గం యొక్క కమిటీ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ శ్రీ జంగవేరంగ సుబ్బారెడ్డి గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు వారి ఆధ్వర్యంలో కార్యక్రమం తలపెట్టిన సందర్భాలు ఉన్నాయి అలాగే దేవుడి మాన్యంలో ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ కొన్నటువంటి యవనస్తులు కానీ సహకారంగా నడిపించబడుతున్న సందర్భాలు ఇంతవరకు మీరు చూసినటువంటి ఆశా వర్కర్లు కానీ నేడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఏ రీతిగా సహకారం ఉన్న పరిస్థితులు ఎవరో భయపడొద్దని తెలియపరుస్తూ ముందు దినాలకు దేవుడు అందరికీ నెమ్మదిని సమాధానం కుదిరిపడి దినాలు ఇవ్వాలని పాస్టర్ గారు గారిని కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు కూడా పాస్టర్ గారికి 5,000 రూపాయలు వారికి ఆదరణకరంగా చేసిన విధానం బట్టి ముఖ్యమంత్రి గారికి ప్లస్ అనుపత్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవ శ్రీ సత్యసూర్నారాయణ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పాస్టర్ ఫెలోషిప్ మండపేట రీజనల్ చైర్మన్గా నేను వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంలో యాక్ న్యూస్ వారికి మీడియా వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుమారు ఎన్ని ప్యాకెట్లు ఇస్తున్నారండి దేవుడి మాన్యంలో దేవుడి మాన్యం మొత్తం అంటే 200 200 కుటుంబాలకి 15 సరుకులు 15 రకాల నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయడం జరిగింది
నేడు వారిని ఆదరించాలని కోరుతున్నాను. గొల్లల మామిడాడలో కరోనా వైరస్ వ్యాప్తికి కారకుడైన అధికారిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదో ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. అనపర్తి మండలం రామవరంలో గ్రామంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. భారీగా ముడుపులు చెల్లించి ఉద్యోగం సంపాదించాడనే కారణంతో గొల్లల మామిడాడలో కరోనా వైరస్ వ్యాప్తికి కారకుడైన అధికారిపై ఎమ్మెల్యే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆంధ్ర అన్నా హజారేగా గొప్పలు చెప్పుకుంటున్న సూర్యనారాయణ రెడ్డి ఇళ్ల స్థలాల ప్రక్రియలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంకే నియోజకవర్గంలోనూ లేని విధంగా అనపర్తి నియోజకవర్గంలో కక్ష సాధింపు కేసు అధిక సంఖ్యలో పెట్టించిన ఘనత సూర్యనారాయణ రెడ్డిదేనన్నారు. కరోనా వైరస్ను అరికట్టేందుకు తన ఆసుపత్రిని వాడుకోవచ్చని ప్రకటనలు ఇచ్చి ఇప్పుడు పేషెంట్లను ఎందుకు చూడడం లేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ వైజాగ్ శ్రీను, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు, కర్రి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనీసం మార్చి 22వ తారీఖు నుంచి లాక్డౌన్ ఏర్పడింది. అంతకు ముందే మనకి కరోనా వ్యాప్తి చెందిందని వారం రోజుల నుంచి మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ 2 నెలల 15 రోజుల కాలంలో ఒక వైద్యుడిగా ఒక శాసనసభ్యుడిగా ఆయన ఎక్కడైనా ఒక అవగాహన సదస్సు కండక్ట్ చేశారా? ఎక్కడైనా శానిటేషన్ సరిగా జరుగుతుందా లేదా అని వెరిఫై చేశారా? ఇవాళ ఆయన ఎంతసేపు ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది? సీఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు కలెక్ట్ చేయడం ఎలాగా, ఎవరి ద్వారా ఎవరికి కబురు పెట్టాలి, ఎవరి ద్వారా ఎవరికి ఒత్తిడి తేవాలి, ఎవరి ద్వారా ఎవరిని బెదిరించాలి, ఏ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి డబ్బు కలెక్ట్ చేయాలి అని. దీనికి కారణం ఏంటంటే సంవత్సరం పూర్తయింది, 151 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచారు. వాళ్ళలో కనీసం 120 మందికి ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారి దర్శన భాగ్యం లభించలేదు. చర్యలు తీసుకోవాలి. ఇవాళ గొల్లల మామిడాడ ప్రాంతంలో కనీసం పశువులకి గ్రాసం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఇంత దారుణంగా పెదపూడి మండలంలో గొల్లల మామిడాడ గ్రామం కానీ, పెద్దాడ గ్రామం కానీ, పైన రాజుపాలెం గ్రామాలు కానీ, పక్కన ఉన్న బెక్కువల గ్రామం కానీ ఇంత దారుణంగా ఉంటే మిగిలిన గ్రామాల్లో యథేచ్ఛగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న దోమాడ గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి చేసిన హడావిడి ఒక్కసారి మీ అందరూ చూసినట్టయితే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. మరి శాసనసభ్యులు వారు వారిని నియంత్రించలేరా? వారికి జాగ్రత్తలు చెప్పలేరా? మరి అదేవిధంగా ఇవాళ శానిటేషన్ విషయంలో పెదపూడి మండలంలో ఒక ఏదైతే కరోనా వ్యాప్తి చెందిన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు వదిలిపెట్టి మిగిలిన గ్రామాల్లో అసలు శానిటేషన్ జరగని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కలెక్టర్ గారు దృష్టి సారించాలి. ఎవరినైతే ప్రత్యేక అధికారిగా నియమించారో ఆ ప్రత్యేక అధికారి తప్పనిసరిగా వీటిపైన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మొన్న అనపర్తిలో రైతు బజార్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి రెడ్ జోన్ నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకొచ్చి కార్యక్రమంలో పాల్గొనేలా చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఒక మామూలు సాధారణ వ్యక్తి ఇటువంటి తప్పులు చేస్తే దాన్ని క్షమించవచ్చు, వారికి అవగాహన లోపం అనుకోవచ్చు. కానీ శాసనసభ్యుడు స్వయాన డాక్టరు, ఒక డాక్టర్ శాసనసభ్యుడిగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఇంత అజాగ్రత్తగా ఉంటే, ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటూ ఉంటే ఏ విధంగా క్షమించాలి? ఇవన్నిటికీ మించి శాసనసభ్యుడి వారిని నేను
గడిచిన రెండు నెలలుగా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఓ వ్యక్తి మతిస్థిమితం లేకుండా సంచరిస్తూ అపరిశుభ్రంగా జీవిస్తున్నాడనే విషయం ప్రసార మాధ్యమాల్లో రావడంతో బిక్కవోలు ఎస్ఐ వాసు స్పందించారు. ఈ మేరకు ఎస్ఐ వాసు బలభద్రపురంలో ఆ వ్యక్తి వద్దకు చేరుకుని అపరిశుభ్రంగా ఉన్న అతడి జుట్టును కత్తిరింపచేయడంతో పాటు స్నానాది సపర్యలు చేయించి 6 జతల బట్టలు ఆహార పదార్థాలు అందించారు. అనంతరం కాకినాడలోని ఉమా మనోవికాస కేంద్ర ప్రతినిధులను సంప్రదించి ఆ వ్యక్తిని ఆటోలో అక్కడికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తి విషయమై పలుమార్లు స్థానిక అధికారులకు సమాచారం అందించినా వారు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. కానీ విషయం తెలిసి వెంటనే ఎస్ఐ వాసు స్పందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారని గ్రామస్తులు అభినందించారు. మీరు ఎక్కించండి జస్ట్ అలాగ పెట్టి బట్ట ఇచ్చారు బట్టలు కూడా నా పేరు వాసు, నేను బిక్కవోలు ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈరోజు బలభద్రపురం విలేజ్లో ఎప్పటి నుండో ఒక నెల రోజులు మట్టి మతిస్థిమితం లేని వ్యక్తి ఇక్కడ సరైన ఫుడ్, సరైన ఫెసిలిటీసు, సరైన ఒక్క సదుపాయాలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ మతి స్థిమితం లేకుండా డ్రైనేజ్ వాటర్ తాగుతూ సరైన ఫుడ్డు ఏం తినాలో ఏం తెలియదో, ఏం తినాలో ఏం తినకూడదో తెలియని పరిస్థితిలో ఒక వ్యక్తి బిక్కవోలు మండలం బలభద్రపురం విలేజ్లో రోడ్ల మీద గట్ల మీద డ్రైనేజ్లోని ఇళ్ళలోని మాకు అతను తిరుగుతుంటే మాకు ఫేస్బుక్లో వాట్సాప్లో రాబడిన సమాచారం మేరకు అతన్ని మేము పోలీసు పరంగా మానవత దృక్పథంతో ఈరోజు మన కాకినాడలో ఉన్న కేంద్రానికి ఇప్పుడు నేను పంపించడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడి జాగ్రత్తగా కేర్ తీసుకోమని నేను చెప్పి ఆయనతో మాట్లాడి ఇప్పుడు జస్ట్ ఒక ఇద్దరు మనుషులు ఇచ్చి నేను లెటర్ పెట్టి ఈ వ్యక్తిని ఇప్పుడు ఒక ఆటో పెట్టి ఎంగేజ్ చేసి అతనికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నా అన్నీ కూడా మినిమం ఏర్పాటు చేసి. ఏబీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనరంజక పాలనతో అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్దే. రాజమహేంద్రవరం వైసీపీ వేడుకల్లో ఆ పార్టీ నేత చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి. ఆ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. మీడియా సమావేశంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్. రైతు సంక్షేమం ఒక్క వైసీపీతోనే సాధ్యం. పెద బ్రహ్మదేవం రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవంలో ఎంపీ గీతా విశ్వనాథ్. ఇవి ఏబీసీ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.